हाय अंडी नमस्ते गोर मुद्दा चैनल की स्वागत वीडियो लो नाइट मिगिल अन्न तो वैरायटी राइस आइटम चूपिंच बोतना चला टेस्टी गा ईजी गा प्रिपेर चेसुकोवच्चु आलस्यम चेयकुंडा प्रासेस लोकी वेल्लिपोदाम मरी स्टव वेलिगिंचुकोनी स्टव पै ओक कड़ाई पेट्टुकोनी 2 स्पून्स आयिल याड चेसुकुंदामंडी आयिल कोद्दिगा हीट अय्याका तालिंपु कोसम चाय मिनपप्पु 1 टेबल स्पून जीलकर्र 1/2 टेबल स्पून అలాగే ఆవాలని 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం పచ్చి శనగపప్పును 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం రెండు ఎండుమిర్చిని కట్ చేసి ఇలా యాడ్ చేసుకొని మొత్తాన్ని కొంచెం ఫ్రై చేసుకుందాం ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 1/2 కప్పు జీడిపప్పును యాడ్ చేసుకుందామండి లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని జీడిపప్పు మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకుందామండి రెండు రెమ్మల కరివేపాకుని శుభ్రంగా కడుక్కొని యాడ్ చేసుకొని ఒకసారి అలా కలుపుకుందాం ఈ స్టేజ్ లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని 1 కప్పు యాడ్ చేసుకుందాం ఇప్పుడు మీరు తీసుకున్న అన్నం క్వాంటిటీని బట్టి మీ రుచికి తగ్గట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందామండి నేను ఇక్కడ 4 పచ్చిమిర్చిని కట్ చేసి యాడ్ చేసుకున్నాను వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాం చిటికెడు సాల్ట్ ని స్ప్రింకిల్ చేసుకుంటున్నానండి ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయని చిటికెడు పసుపుని యాడ్ చేసుకుందాం ఒకసారి అన్నీ కలిసేలా కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గనిద్దాం ఉల్లిపాయ మగ్గే లోపు ఒక చిన్న ప్రాసెస్ ఉంది అది చేసుకుందాం నేను రాత్రి మిగిలిన అన్నాన్ని ఇలా బౌల్ లోకి తీసుకున్నాను దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ టొమాటో నిల్వ పచ్చని యాడ్ చేసుకుందామండి మీరు తీసుకునే అన్నాన్ని బట్టి మీరు తినే పులుపు కారంని బట్టి యాడ్ చేసుకోవచ్చుండి ఇక్కడ నేను ఈ కొంచెం అన్నానికి 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువైనా బాగోదండి చూసుకొని ఈ అన్నాన్ని ఒకసారి స్మాష్ చేస్తూ మొత్తం కలుపుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకుందాం ఉల్లిపాయలు మగ్గాయేమో చూద్దాం మూత తీసి చూద్దామండి ఉల్లిపాయ కొంచెం మెత్తగా మగ్గితే సరిపోతుంది చూడండి ఉల్లిపాయ అనేది మనకి మగ్గిపోయింది ఈ స్టేజ్ లో మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ ని కడాయిలోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు రుచికి తగ్గట్టు salt యాడ్ చేసుకుందామండి salt అనేది చూసుకొని యాడ్ చేసుకోండి టొమాటో పచ్చట్లో కొంచెం salt ఉంటుంది ఉల్లిపాయ మగ్గడానికి కొద్దిగా salt యాడ్ చేశాం కదా రైస్ కొంచెం వేడెక్కేంత వరకు ఒక 3 టు 5 నిమిషస్ ఇలా కలుపుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టొమాటో తాలింపన్నం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది వీడియో నచ్చింది అనుకుంటున్నానండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి ఈజీ క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను